హలో ఫ్రెండ్స్, ఈరోజు సీజనల్గా వచ్చే ఒక వ్యాధికి నాలుగు మంచి చిట్కాలతో మీ ముందుకొచ్చేశాను. మరి ఇంతకీ ఆ వ్యాధి ఏంటి అంటారా? జ్వరం అండి. ఎన్నో రకాల జ్వరాలు, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఇలా రకరకాల జ్వరాలు. అయితే జ్వరాలు ఎన్ని రకాలుగా ఉన్నా తీసుకోవాల్సిన వైద్యం అయితే ఒకటే. ముందు డెంగ్యూకి ఈ నాలుగు రకాల చిట్కాలేంటో చూసేద్దాం. ఫస్ట్ చిట్కా కోసం మనకు కావలసింది ఒకే ఒక్క ఐటెం, ఏంటంటే పసుపు. పసుపు లేని వంటిల్లుని అసలు మనం ఊహించుకోగలమా? ఈ పసుపుని ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో ఒక చిటికెడు కలుపుకొని చక్కగా మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, అలాగే యాంటీబయోటిక్ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన డెంగ్యూకి ఇమ్మీడియట్గా చెక్ పెడుతుంది. ఇక రెండవ చిట్కాలో మనకు కావలసినవి బొప్పాయి ఆకులు. వీలైతే పచ్చి బొప్పాయి ఆకుల్ని తినడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా వర్షాకాలంలో. దీనివల్ల రక్తంలో బ్లడ్ ప్లేట్లెట్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎప్పుడైతే బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యాయో డెంగ్యూకి సంబంధించిన అన్ని రకాల బ్యాక్టీరియాలు చనిపోయి ఇమ్మీడియట్గా జ్వరం తగ్గి ఆరోగ్యవంతులవుతారు. చాలా సింపుల్ చిట్కా కదూ. మరి మూడవ చిట్కా. ఈ మూడవ చిట్కాకు మనకు కావలసినవి మంచి ఫ్రెష్గా ఉండే మెంతి ఆకులు. ఈ మెంతి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి, లేతవైతే కాడలతోనే తీసుకోవచ్చు, లేకపోతే ఆకుల్ని తీసుకోండి. వీటిని చక్కగా కడిగేసి పడుకునే ముందు, అంటే రాత్రి సమయంలో, ఒక గ్లాస్ నీటిలో వేసి మూత పెట్టి ఉదయాన్నే తీసి ఆకుల్ని వడకట్టేసి ఆ నీటిని మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగండి. మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాల్ని కలుగజేస్తాయి. ఈ డెంగ్యూ లాంటి జ్వరానికి కూడా చెక్ పెడతాయి. ఇక చివరిగా రామబాణం లాంటి బ్రహ్మాండమైన ఒక ఐటెం. నిజం చెప్పాలంటే హిందువుల ఇళ్లలో ఈ మొక్క లేకుండా మనం ఏ ఇంటినీ చూడలేమసలు. ఇంతకీ ఆ మొక్క ఏంటి అంటారా? తులసి మొక్క. ఖచ్చితంగా దైవత్వ లక్షణాలు, పవిత్రత కలిగిన ఈ మొక్క ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిందే. మరి ఈ తులసి ఆకుల్ని ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో వేసి చిటికెడు మిరియాల పొడిని కూడా కలుపుకుంటే ఇంకా మంచిది. ఇలా మిరియాల పొడి కలిపిన తులసి ఆకుల రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు తీసుకున్నట్లయితే డెంగ్యూ జ్వరమే కాదు, ఇతర ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మన చుట్టుపక్కల కూడా రావు. మరి చూశారు కదా, నాలుగు చక్కటి, చాలా తేలికైన వంటింటి చిట్కాలు. ఈ సీజన్లో జ్వరాలు తప్పకుండా ఎంత జాగ్రత్త పడినా వస్తూ ఉంటాయి. మరి ఈ తేలికైన చిట్కాల్ని పాటించండి, చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.